అయిందా? దొంగతనం వ్యాపారం మానుకోమని ఎన్నిసార్లు మీ ఇద్దరు చెప్పినా వెళ్ళదు. ఇప్పుడు అనుభవించండి. సిగ్గులేదా నీకు? ఆ రామరాజు మీ బావను పట్టుకున్నట్ట కొడితే అమీ తుమి తెలుసుకోవాల్సింది పోయి మా మీద ఎగుతావేట్రా? ఏంటమ్మా తెలుసుకునేది? ఈయన ఏమైనా ఘనకారం చేశాడనా? మా బాబుని ఇట్లా ఎందుకు చేశావు అని అవడానికి? మళ్ళీ అదే స్థలంలో సారా కొట్టు పెట్టి గుడిసెలతో తాగించకపోతే నా పేరు అంజయ్య కాదురా. వద్దాయి ఇప్పుడు జరిగిన తలైనా మాట్లాడరా. ఎందుకు నన్ను ఎదో తగుడు కన్న కూతుర్ని ఎదో సచ్చిలోడు చేయించుకుని నవ్వుతుంటే నువ్వు తాగి పాకలు పడిపోయావు. ఆ రామరాజు బాబు రాకపోతే ఏం ఇది? తాగకూడదని రోజు అనుకుంటానే ఉంటానమ్మా, కానీ ఏదయ్యేటప్పుడు ఎదో పుట్టి దాని మీదకే వద్ద. తాగుపోతాడు పెట్టాడు, రోజుకి 20 సార్లు తాగుడు మానేస్తానని చెప్తాడు. నువ్వు మాత్రం అంతకంటే ఎక్కువ చెప్తాలే. అమ్మా అమ్మా ఎప్పుగానమ్మా ఎప్పుగానమ్మా అమ్మగారు. నమస్కారం పుల్లారావు గారు. ఓ ఎమ్మెల్యే గారా? దయచేయండి దయచేయండి. ఏమిటి మా మీద దయగలిగింది? రాజకీయం అన్నాక తప్పుద్దండి. ఏసీ కంపార్ట్మెంట్ లో పడుకుని ఢిల్లీ దాకా వెళ్ళినోడు వచ్చేటప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో నిలబడి వచ్చినట్టు 100 దాఖలాలు ఉన్నాయి. ఉపమానాలకేం గాని వచ్చిన పని ఏమిటో సెలవేయండి. రాయబారానికి వచ్చాను. హంస రాయబారమా కాకి రాయబారమా? కాపు సారా రాయబారం. పెట్టించారుగా అంజిగారితో దొంగ సారా కొట్టు. అబ్బా ఊ అంటే అలకమో అకండి, ఆ విషయం ఫైసలు చేద్దామనే కదా నేను వచ్చింది. ఆ యదవనం ఎలా పొట్టగడవడం లేదు అని ఏడితే దొంగతనం పాపం మానే కావాలంటే దొంగ సారా కొట్టెట్టుకో, లైఫ్ లో సెటిల్ అయిపోతావు నేనే సలహా ఇచ్చాను. కానీ మా బావమరిది రాజులేడు, ఈడు పెట్టిన కొట్టు పీకేసి ఈయన నా దగ్గర పార్టీ చేశాడు. మంచి పని చేశాడు. మా జగోగారితో ఏం చేయించాల్సిన పని అతను చేశాడు. అబ్బా ఈ అంజిగారు మనోడండి. అయితే మాత్రం ఈ జిల్లాకంతటికి సారా పాటుపడింది నేను. మీరేగా 100,000 రూపాయలు పుచ్చుకుని ఆ పాట నాకు వచ్చేది చేశారు. ఇప్పుడు జిల్లాలో ఎవరికి వాడు దొంగ సారా వ్యాపారం చేస్తుంటే మీ పుట్టి వాళ్ళు మద్దతు ఇస్తుంటే ఏ నా వ్యాపారం ఏం కావాలి? అంటే అలగమోకండి, అందుకేగా అంజిగాడిని ఎంత పెట్టుకొచ్చాను. మీ దగ్గర ఉన్న లైసెన్స్ బోర్డు ఆడ మొఖాన్ని కొట్టండి, దాన్ని అర్థం పెట్టుకుని ఆ వ్యాపారం వాడు చేసుకుంటాడు, మీకు ఇవ్వవలసిన లాభం మీకు ఇచ్చేస్తాడు. ఆ పద్ధతిలో అయితే సరే, కానీ లీటర్కి 9 రూపాయలు అవుతుంది. అది మామూలే కదా, 1 రూపాయి పెంచండి. ఎందుకు పెంచడం? కమిషన్ ఎవరికి? నాకే, రాయిపాలం చేశాను కదా. ఒరే అంజిగా, వ్యవహారం అంతా సెటిల్ చేసేశాను. అంతా అయినండి. అంతా అంటే కొంప తీసి ఆ కమిషన్ వ్యవహారం సారా కొట్టాడు. సేవలు పాము సేవలండి. పోలీసుడు జీప్ ఆడని చప్పుడు, పొత్తు కుదురుడు మాటలు చప్పుడు, అంతా ఇంటారే ఉండాలే. నువ్వు ఇదిగో పుల్లారావు గారు, ఈ వేళ నుంచి వీడు మీకు కూడా కొడుకు లాంటి వాడే. వీడి కష్ట సుఖాలు మన ఇద్దరం చూసుకోవాలి, కాసుకోవాలి. సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.